హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఈ వీడియోలో బెండకాయ ఫ్రై ఈజీగా మరియు టేస్టీగా అండ్ జిగరు లేకుండా ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని కర్రీ లీవ్స్ కొంచెం ఫ్రై అవ్వగానే ఒక ఫైన్లీ చాప్డ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. బెండకాయ ఫ్రై ఎప్పుడు చేయాలనుకున్నా ముందుగా బెండకాయల్ని వాష్ చేసి తడి లేకుండా మంచి క్లాత్తో తుడుచుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎక్కువగా మిక్స్ చేయకుండా మీడియం ఫ్లేమ్లో బెండకాయలు అనేవి ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయకుండా మూత పెట్టకుండా బెండకాయ ముక్కలు అనేవి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యేలాగా అడుగు నుంచి గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని బాగా స్ప్రెడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. జిగురు అంతా పోయాక ముక్కలు విడివిడిగా అయ్యాక అప్పుడు అందులో 2 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బెండకాయ ఫ్రై ఎప్పుడు చేసినా కూడా మూత పెట్టకుండా సాల్ట్ యాడ్ చేయకుండా జిగురంతా పోయేంత వరకు ముందు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. బెండకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అవ్వడానికి కాసేపు లిడ్ పెట్టుకొని 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారా, లిడ్ పెట్టినా కూడా ఇప్పుడు బెండకాయ ముక్కలు విడివిడిగా ఎలా వచ్చాయో. అంతే, టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై అన్నంలో కలుపుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అంతే, ఎంతో ఈజీగా తక్కువ ఆయిల్తో బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకొని ఎంజాయ్ చేయటమే. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.